మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ అధికారి రామ్ సింగ్ కు ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసుపై హైకోర్టు స్టే విధించింది. కడప కోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారిపై కేసు నమోదు చేయగా దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది సీబీఐ. ఏఎస్పీ రామ్ సింగ్ పై నమోదైన కేసు కొట్టేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ స్టే ఇచ్చింది. తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ బెదిరిస్తున్నారని, దాడి చేశారని, నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సీబీఐ అధికారి రామ్ సింగ్ పై కేసు నమోదు చేశారు. వివేక హత్య కేసులో అనుమానితుడైన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు కడపలోని రిమ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కడప ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ ని మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఏదైతే కడప పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారో ఈ కేసు కొట్టేయాలంటూ సీబీఐ తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఏదైతే హైకోర్టులో సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ పిటిషన్ ఉందో దానికి సంబంధించినటువంటి కేసులో ఎటువంటి విచారణ చేపట్టొద్దు అంటూ హైకోర్టు స్టే విధించింది. అయితే దీనికి సంబంధించి మాజీ మంత్రి వివేక హత్య కేసులో హత్య కేసు దర్యాప్తు చేస్తున్న దాంట్లో సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ కూడా ఉన్నారు. అయితే రామ్ సింగ్ వేధిస్తున్నారు, ఈ కేసుకు సంబంధించినటువంటి కొన్ని తనను పూర్తి స్థాయిలో వేధిస్తున్నారంటూ ఈ కేసులో అనుమానితుడైనటువంటి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి కడప పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు ఆధారంగా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కడప జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ డైరెక్షన్ లో కడప పోలీసులు రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అలాగనే దీనికి సంబంధించి హైకోర్టు ఏదైతే ఎఫ్ఐఆర్ పైన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగనే దీనికి సంబంధించి తదుపరి విచారణ చర్యలు, అలాగనే విచారణ కావచ్చు దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా నిలిపివేయాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉదయశ్రీ, థ్యాంక్ యూ రామారావు.